క్రైస్తలా దేవుని మహిమ కలంగాక అందరూ బాగున్నారండి. ఈరోజు ఆదివారము మీరందరూ సిద్ధంగా ఉన్నారా దేవుని మందిరానికి వెళ్ళి యేసయ్యను ఆరాధించడానికి? నిజంగానే మీరంతా ధన్యులు. ఆయన సన్నిధికి వెళ్ళడము, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించడము గొప్ప ధన్యతండి. లోకములు ఎవరికి లేని ధన్యత. దావీదు అందుకంటాడు, నీ మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటానంటాడు. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మందిరానికి వెళ్ళి ఆరాధించడం పచ్చగా ఉంటారు. కాబట్టి దయచేసి నా మనవి ఏంటంటే కుటుంబ సమేతంగా వెళ్ళండి, దేవుణ్ణి దేవుని పొందండి. ఈరోజు వాగ్దానం చూద్దాం. అపొస్తల కార్యము 3:1 వచ్చు. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థనా కాలమున పేతురు యోహాను, చూడండి పేతురికి యోహానికి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఒక టైం పెట్టుకున్నారు. ఒక సమయంలో వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రార్థన కాలము చూడండి, ఈరోజు ఆదివారము, ఆరాధన కాలం ఇది. దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకే వెళ్ళాలి. మా వదిన వచ్చింది కదా, మా అన్న వచ్చినాడు కదా, మా చెల్లెలు వచ్చింది కదా, దూరం నుంచి వచ్చినా కదని సాకులు చెప్పి ఆగిపోకండి. చాలామంది సాకులు చెప్తారు, దేవునికి తెలుసులే నా స్థితి, ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అని కాంప్రమైజ్ అవుతున్నారు. ప్రార్థన కాలమునా, ఈరోజు నీకు ఏ కాలమో, ఆరాధన కాలమో. ఆదివారం అనగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే కాలం ఇది. ఈరోజు నువ్వు సాకులు చెప్తున్నావా? అయితే దేవుడు నీకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన కూడా నీకు సాకులు చెప్తారు. నీకు అపాయంలో ఉన్నప్పుడు ఆయన కూడా సాకులు చెప్తారు. ఏ ఆయన అంటాడు కదా, నన్ను ఆశ్రయించువారు నేను విడిచిపెట్టినాను అన్నాడు, నన్ను విసర్జించువారు నేను కూడా విసర్జిస్తానన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటల ద్వారా హెచ్చరించబడిన ప్రియ జనాగమా, ఇది నీకోసమే. ఉదయాన్నే బయలుదేరండి, సాకులు చెప్పకండి. నీళ్ళు వచ్చినా రాకపోయినా ముఖం కడుకుని వెళ్ళిపండి. నా దగ్గరికి వచ్చి కొంతమంది ఈరోజు మా ఇంట్లో నీళ్ళు రాలేదు పాస్టర్ అంటారు. నీళ్ళు రాకపోతే ఏముంది, మొహం కడుక్కోండి. దేవుడిని హృదయాన్ని చూస్తాడు, పై వేషాన్ని ఎప్పుడు చూడండి. అట్లా నువ్వు ఎట్లా పడితే అట్లా మందిరానికి రావడానికి కాదు నా ఉద్దేశము. మన సాకులు చెప్పేవారు ఉండాలి, జయించేవారు ఉండాలి. కాబట్టి మీరు మీ కుటుంబాలు దేవుని మందిరానికి కొన్ని దీవించలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు ఆరాధనలో కొన్ని కోట్ల మంది ప్రజలను ఆరాధిస్తుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అలాగే ఎస్ఐ ప్రత్యేకించి ఎంతమంది అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరి చేతులు అద్భుతించేవాడు. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.